ఎట్లా ఈ సినిమా రంగంలోకి మీరు చాలా సినిమాలు చేశారు, మళ్ళీ ఈ మధ్యన తెర మీద కనపడలేదు, ఏంటి? నమస్తే అండి, నా పేరు కుక్క పద్మ. నేను 8 సినిమాలు హీరోయిన్గా చేశాను, 25 సినిమాలు సిస్టర్గా చేశాను. కుక్క అనే సినిమాలోనేమో హీరో నారాయణరావు గారు పక్కన హీరోయిన్గా చేశారు. అప్పటి నుంచి కుక్క పద్మ అని పేరు వచ్చింది. తర్వాత నేమో విముక్తి కోసం సినిమాలో సాయిచంద్ భారీగా చేశాను, అప్పుడు మంచి హీరోయిన్గా పేరు వచ్చింది నాకు. మళ్ళీ తర్వాత ఆంధ్రకేసరి సినిమాలో విజయచంద్ర గారు భారీగా చేశాను, ఆంధ్రకేసరి సినిమాలో. తర్వాత అసాధ్యులు అని నరేష్ గారు బాలాజీతో చేశాను. భైరవ కోన అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, రామ్జీ గారు, సుధాకర్ గారు వీళ్ళందరూ చేశారు, వాళ్ళ కాంబినేషన్లో చేశాను. అలాగే 8 సినిమాలు హీరోయిన్గా చేశానండి. మరి హీరోయిన్గా చేసి ఒకసారిగా మళ్ళీ సెకండ్ చెల్లెలి పాత్రలకి చిరంజీవి గారు కూడా చెల్లెలుగా చేసినట్టున్నారు. అంటే నేను 25 సినిమాలు సిస్టర్ దాకా చేశాను, 1980 నుంచి వెళ్ళి 86 దాకా 35 మూవీస్ చేశాను నేను. అసలు చాలా బిజీగా ఉండేదాన్ని అనమాట నేను. వండికెట్టంలో చిరంజీవి గారు చెల్లెలుగా చేశాను. తర్వాత నేమో దొరబిడ్డ సినిమాలోనేమో రాజశేఖర్ చెల్లెలుగా చేశాను. తర్వాత నేమో రాకీ సినిమాలోనేమో జయప్రద గారి సొంత సినిమా పీసీ రెడ్డి, వాళ్ళ బ్రదర్ గారు ఉంటా ప్రొడ్యూసర్ ఉంది కదా. తర్వాత పీసీ రెడ్డి గారు డైరెక్టర్ గారు, దాంట్లో సిస్టర్గా చేశాను జయప్రద గారికి, వాళ్ళ తమ్ముడికి. తర్వాత నేమో జేసుదు గారి సిస్టర్గా చేశాను ఆడపులి సినిమాలో. తర్వాత మోహన్ బాబు గారి సిస్టర్గా చేశాను నేను ఒక తాతినేని ప్రసాద్ గారి సినిమాలో. అలాగా తర్వాత నేమో 25 సినిమాల దాకా నేను సిస్టర్ వేషాలు, మంచి వేషాలు చేశాను అనమాట. అంటే హీరోయిన్ వేషాలు రాలేదు, రాకపోవడంతో ఇక్కడ డౌన్ అయ్యారా? అంటే నేను చిన్న ఏజ్ లోనే వచ్చాను కదా. ఎంత మీ కుక్క సినిమాలో వచ్చినప్పుడు ఎంత మీ ఏజ్? కుక్క సినిమాలో చేసినప్పుడు 12 ఇయర్స్ ఏజ్ ఉన్నాం. మరి 12 ఏళ్ళ అమ్మాయి హీరోయిన్ కి ఎలా పనికి వస్తుంది అనుకున్నారు? యాక్చువల్గా అసలు మా నాన్నగారు నేషనల్ శాంపిల్ సర్లో సూపరింటెండెంట్ గా జాబ్ చేసేవారు, ఇక్కడ పిక్చర్ హౌస్ లో జాబ్ చేసేవారు. నా వేషాల కోసమే చెన్నైకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం. చెన్నైలో నేమో శాస్త్రి భవన్లో జాబ్ చేసేవారు మా నాన్నగారు. అయితే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి, సాధ్య స్టూడియోకి తనిఖీకి వెళ్ళేవారు మా నాన్నగారు. ఇంటి 1 ఇయర్కి ఒక అకౌంట్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ లాగా. వెళ్తే మా నాన్నగారికి పాస్లు ఇచ్చేవారు షూటింగ్ చూడడానికి. అప్పుడు మా అమ్మ, నేను, నా పెద్దమ్ముడు, చిన్న తమ్ముడు మేమంతా షూటింగ్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. అలాగా అక్కడ సాధ్య స్టూడియోలో ఈ కుక్క షూటింగ్ చేయాలని ఆడిషన్ జరుగుతుంది. ఓకే, అప్పుడు కాలంలో అందరిని వెతుకుతూ ఉన్నారు. అప్పటికి 150 మందిని చూశారు హీరోయిన్ కోసం. హీరోయిన్ కోసం అయితే నన్ను కూడా చూశారు అన్నమాట. అడిగితే చిన్నమ్మాయి వద్దు అనుకున్నారు ఫస్ట్. మీ నాన్నగారికి ఇష్టమేనా సినిమాలో చేయడం? మా నాన్నగారికి ఇష్టం లేదు. మా నాన్నగారు ఒక సిస్టర్ అవ్వాలని, మెడికల్ సిస్టర్ అవ్వాలని. మా అమ్మకి ఇంట్రెస్ట్. అప్పుడు నేను కథక్ డాన్స్ నేర్చుకునేదాన్ని, కథక్ డాన్సు, ఫోక్ డాన్స్ నేర్చుకునేదాన్ని హైదరాబాద్ మ్యూజిక్ అకాడమీలో చదువుకునేదాన్ని. కోటి గర్ల్స్ స్కూల్లో చదువుకునేదాన్ని. మాది హైదరాబాద్ చెప్పల బజార్లోనే ఉండేవాళ్ళం. కోటి గర్ల్స్ స్కూల్లో చదువుకునేదాన్ని, మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకునేదాన్ని అనమాట. అయితే అప్పుడు మా నాన్నగారు వద్దనేవారు, కానీ మా అమ్మ మాత్రం నన్ను ఈ కుక్క వాళ్ళు అడిగేసరికి ఓకే అనేసాం. చిన్నపిల్లని వద్దన్నారు, కానీ అది విలేజ్ లుక్లో పల్లెటూరు అమ్మాయిలా కరెక్ట్గా సరిపోయినని మళ్ళీ నన్ను ఓకే చేశారు. అంటే 150 మందిలో మీరే సెలెక్ట్ అయ్యారు? అయితే 150 మందిలో నన్ను సెలెక్ట్ చేశారు కుక్క అనే సినిమాలో. అలాగా 1980లో షూటింగ్ ప్రారంభమైంది ఇది శంషాబాద్ అక్కడ అనమాట. ఆ కుక్క అనే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు విలన్గా చేశారు, శకుంతల ఆంటీ. తెలంగాణ శకుంతల చనిపోయారు కదా, అవును, ఆమె ఒక వేషం వేశారు. ఆమె పేరుగానేమో పిఎల్ నారాయణ వారు చేశారు, నేనేమో నారాయణరావు గారి తాళికట్టు శుభవేళ అని చేశాను. ఆయన హీరో, ఆయన భారీగా నేను చేశాను. అది నాటకం అనుకుంటా, కుక్కనే నాటకాన్ని సినిమాగా చేసినట్టున్నారు. అంటే నాటకం నాకు తెలీదు, ఇది సినిమా మాత్రం నాకు తెలుసు. నాటకం అని అది నాకు తెలీదు. ఓకే,